కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు, కొన్ని ప్రయోగాలు, కొన్ని డైరెక్ట్ సినిమాలు. వీటి తర్వాత మీకు ఒక ఐడియా వచ్చిందా అట్లీస్ట్ మనకు ఏది సూట్ అవుతుంది అన్నది, మనం ఏ రేంజ్ వెళ్ళాలి? 100% నాకు క్లారిటీ ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ చేస్తే వర్క్ అవుతుందని నాకు. నేను ఫస్ట్ ప్రేమేష్ కాదలు చేసినప్పుడే కామెడీ నన్ను ఇష్టపడతారని, కల్ట్ సినిమాలు మధ్యలో తిప్పరామేశం, తిప్పరామేశం డిసప్పాయింట్ చేసిందండి అది బాగా. వీరబాబు వసంత రైలు అది అది అసలు అంటే బయట కనిపించాలంటే సిగ్గేసేసేది, అంటే ఇంత మిస్ ఫేర్ అయిపోయి. అంటే పేపర్ మీద చాలా బ్రహ్మాండంగా ఉన్న సినిమా అది, మన మోహన్ లాల్ గారు లేకపోతే నాన్న పట్టికర్ గారు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన స్టోరీ అది. నేను వావ్ అనుకున్నాను, నేను పట్టుకున్న లైన్ వీళ్ళు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేస్తున్నారు ఏంటారని చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా. రిజల్ట్ వచ్చేసరికి అసలు అది ఫుల్ మిస్ ఫైర్ అనమాట. అంటే మీరు అక్కడ అర్థం అవుతుంది అంటే మోహన్ లాల్ ఆయన చేస్తుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉందినేమో, మిమ్మల్ని అక్కడ యాక్సెప్ట్ చేయాలి. అవును అవును, మిమ్మల్ని అడిగింది ఏ క్యారెక్టర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు? అవును అవును, అంటే ఒకే దానికి స్టిక్ అయిపోయినా నేను తర్వాత ఇబ్బంది పడిపోతానండి. అంటే ఒకటే అనేసరికి ఎవరన్నా బోర్ కొడతాం. కానీ ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారండి, వెంకటేష్ గారు అనగానే ఒక ఫ్యామిలీ. ఇప్పుడు శోభన్ బాబు గారు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఫ్యామిలీ సినిమా, తర్వాత వెంకటేష్, తర్వాత మీరు వస్తున్నారని చెప్పి ఇప్పుడు జనాలు అప్పుడే అయ్యో ఆ ప్లేస్ని తీసుకుంటున్నారు. మీరు ఆ చైర్ ఖాళీగానే ఉంది, ఎందుకంటే వెంకటేష్ గారు ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎందుకు చేసుకుని ట్రై చేస్తున్నారు, ఆయన దాన్ని వదిలేశారు. అవును అవును అవును. సో ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చారు, నాకు మంచి అప్లాస్ ఇచ్చారు. డౌట్ లేకండి, ముందు బ్రోజే చేసిన, రాజురాజా చేసిన, నేను ఇప్పుడు ఈ సినిమా చేసినా కూడా చాలా అసలు ఫ్యామిలీస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అది మిస్ అవ్వకుండా నేను చూసుకుంటా ఫ్యామిలీ ఆడియన్స్ అనేది. నేను ఎంత చేయగలుగుతాను అంతే, ఇంకా వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే అది అంత ఈజీ టాస్క్ కాదండి. మనం అనేసుకుని ఇలా అంటారు, చాలా సింపుల్గా అనేస్తారు. ఆయన వెంకటేష్ గారు అవడానికి ఆయన ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేసి అయితే అంత అయ్యారు. సో యాజ్ ఏ ఆయన అభిమాన్ కింద నేను ఆయన అంత అవ్వాలని ఎప్పుడూ లేదు, కానీ ఆయనలాగా డిసిప్లైన్గా కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా అయితే మాత్రం ఆ విషయంలో మీరు లేదండి. శ్రీ విష్ణు మంచి బాలుడు అంటే మాకేమిస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు జోహార్లో కోటా గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక విజన్ అనిపిస్తుంది. అవును అదే శ్రీ విష్ణు ఇలాంటి క్యారెక్టర్లు షూట్ అవుతారు కదా, అవునండి, ఇన్నోసెన్స్ ఇది అవన్నీ కూడా అవును షూట్ అవుతాయి, అలాంటి స్టోరీ షూట్ అవుతాయి బాగా, నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. కానీ అంటే మీరు మీ మీద దృష్టి పడలేదా, మీరు అడగట్లేదా? ఈ మధ్యన అన్నీ కూడా పెద్ద హీరో, చిన్న హీరో, రెండు ఇద్దరు హీరోలు ఇలా రకరకాల కాంబినేషన్స్ వస్తున్నాయి కదా. అవునండి అవును అవును. వాళ్ళు మీ మీద వాళ్ళ దృష్టి పడలేదా, లేకపోతే మీరు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేరా? లేదు లేదు, అంటే నా దాకా అయితే ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒకటి వచ్చింది బ్రహ్మాండమైన స్టోరీ. అవునా? అది నేను వెంకటేష్ గారే చాలా బాగుంటుందని అనుకున్నాం, ఈలోపు మిస్ అయింది అది. అయ్యో అది మిస్ అయింది. కానీ ఆయన కూడా మాకు రాజరాజా అప్పుడు పిలిచి, బ్రోజా అప్పుడు పిలిచి డైరెక్టర్లు చెప్పారు, ఐ డోంట్ యూ రైట్ ఫర్ మీ అండ్ విష్ణు అని చెప్పి ఓపెన్గా రాయింగ్ కొత్తగా మేము ఇద్దరం చేస్తే బాగుంటుంది కదా అని ఆయనే అన్నారు. అప్పటి నుంచి అమ్మో ఈయన ఎలా అన్నారంటే ఇప్పుడు ఇంకెంత ఎరగదీయాలి మనం అన్నట్టు మనోళ్ళు కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి అది జరిగితే మాత్రం. ఇప్పుడు ఎప్పుడే సొంత సినిమా చేయరా? ఇప్పుడు అప్పుడే అంటే తెలియదండి ఏమో మరి. చేయట్లేదా ప్రస్తుతానికి అయితే? చేయట్లేదు. ఓకే సార్. సో మీ ఫ్యామిలీ అలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హ్యాపీ అండి. అంటే వాళ్ళు కూడా మీకోసం మిమ్మల్ని హీరోగా కట్టి నిలబెట్టాను, రెండు సినిమాలు తీశారు. అవునవును, వెరీ హ్యాపీ. కష్టపడ్డారు మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, బ్యాచ్ అందరూ ఉన్నారు మిమ్మల్ని. వాళ్ళందరూ ఎప్పుడు అనేది ఏంటంటే కామెడీ ఫన్ ఫన్ అంత ఎందుకు నాకు మా పాప ప్రీవియస్ ఫిల్మ్ నేను అల్లూరి బలదందన ఫైట్లు ఎక్కువ కదా, కొంచెం ఇంటికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అవుతాం కదా ఫైట్లు అయ్యి చేసి కూర్చుంటే ఆడుకుందాం అనేది. ఓపిక లేదు ఇప్పుడు అంటే ఫైట్ కదా ఇదంటే నీకు ఎందుకున్నా ఫైట్లు కామెడీ సినిమాలు చేయొచ్చు కదా అని అనుకుంటా ఓపెన్గా అనేది. ఎన్నేళ్ళు ఇలా అంటుంది ఏంట్రా 7 ఇయర్స్ అండి. ఏంటి ఇలా అంటుంది అంటే వీళ్ళు కూడా తెలిసిపోతుంది నాకు తెలియట్లేదా, 2-3 సార్లు అందుకేనండి అవి డిసప్పాయింట్ అయినప్పుడు వీళ్ళు కూడా తెలుస్తుంది నాకు తెలియట్లేదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో ఫన్ చేసినప్పుడు, ఫన్ సినిమాలు చేసినప్పుడు మా పాప చూడదండి, నా నా సినిమాలు కూడా చూడదు, ఓన్లీ కామెడీ సినిమా ఏదంటేనే వస్తుంది అనమాట. సో అందరూ చాలా బాగా, చాలా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ ఉన్నారు అందరూ, మా టీం అన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ.